చేసుకున్నప్పుడు ఫోటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పడం శారీరకంగా అమ్మాయిని అనుభవించారు సో ఇన్సిడెంట్ అంతా కూడా మన పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అలాగే హైదరాబాద్ లో కూడా జరిగింది సో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సిపి గారు నాకు దిశ ఏసిపి గారు నాకు ఇన్వెస్టిగేషన్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వడంతో ఇమిడియట్ గా 16th ఏప్రిల్ పెందుర్తి పోలీస్ స్టేషన్ లో 205/21 అండర్ సెక్షన్ 354C 376 ఐపీసీ సెక్షన్ 5 ఎల్ అండ్ జే క్లాజ్ 2 రెడ్ విత్ 6 పోక్సో యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో విక్టిమ్ మైనర్ బాలికని ఇందులో అక్యూజ్డ్ చిప్పాడ బార్గో ఎలియాస్ ఫన్ బకెట్ బార్గో సో ఇతను 14 సంవత్సరాల మైనర్ బాలికని టిక్ టాక్ వీడియోస్లో వాటిల్లో చూసి ఆ అమ్మాయికి టిక్ టాక్లో అలాగే అదర్ మీడియా ఛానల్స్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి నో అన్న తర్వాత కూడా అబ్బాయి వీడియోస్ పేరుతో దగ్గరయ్యి అలాగే ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఫొటోసు వీడియోసు నా దగ్గర ఉన్నాయని చెప్పడం శారీరకంగా ఆ అమ్మాయిని అనుభవించారు సో ఇన్సిడెంట్ అంతా కూడా మన పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అలాగే హైదరాబాద్లో కూడా జరిగినాయి సో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సిపి గారు నాకు దిశ ఏసీపీ గారు నాకు ఇన్వెస్టిగేషన్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా 16th నుంచి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఫన్ బకెట్ బార్గో ఎలియాస్ చిప్పాడ బార్గో ఉన్నారో అతన్ని హైదరాబాద్లో మా టీంని పంపించి మనం అరెస్ట్ చేయడం జరిగింది నిన్నను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే మే 3 వరకు కూడా అతనికి జ్యుడిషియల్ రిమాండ్ గ్రాంట్ చేయడం జరిగింది అలాగే ఈ కేసులో మైనర్ బాలికను శారీరకంగా అనుభవించడానికి వాడినటువంటి ఒక కారు నిస్సాన్ వైట్ కలర్ కార్ని అలాగే అక్యూజ్డ్ యొక్క ఫోన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో మీ ద్వారా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ అదర్ యాప్స్ ద్వారా కానీ ఏ విధమైన కానీ ఒక మైనర్ అమ్మాయితో పరిచయాలు పెంచుకొని మైనర్ అమ్మాయిని ప్రేమించడం అలాగే మైనర్ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని ఆ అమ్మాయిని ప్రెగ్నెన్సీ కూడా ఈ కేసులో రావడం ఇలా జరుగుతుంది కాబట్టి మైనర్ అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు చట్టరీత్యా నేరం ఈ అఫెన్స్లన్నీ కూడా పోక్సో యాక్ట్ కింద 2012 యాక్ట్ కింద అఫెన్స్లన్నీ పనిషబుల్ అఫెన్స్లు సో చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి అలాగే ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ కేసుల్లో విక్టిమ్ యొక్క డీటెయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిర్గతం చేయం ఎవరైనా సరే సోషల్ మీడియాలో అక్యూజ్డ్గా విక్టిమ్ యొక్క డీటెయిల్స్ కానీ ట్రోలింగ్స్ కానీ సోషల్ మీడియాలో కానీ సెర్చెస్ కానీ ఒపీనియన్ పోల్స్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ జరిగిన విక్టిమ్స్ డీటెయిల్స్ కోసం కానీ ఏమైనా చేసినా అవి కూడా చట్టరీత్యా నేరం కాబట్టి సో మైనర్ బాలిక యొక్క అత్యాచారం కేసులో ఫన్ బకెట్ బార్గవ్ ఎలియాస్ చిప్పాడ బార్గవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది.